in family. We should be healthy. మన ఫ్యామిలీ మెంబర్ కూడా హెల్దీ ఉండాలా, మన పోలీస్ స్టేషన్లో కూడా అందరం హెల్దీ ఉండాలా, దెన్ ఓన్లీ వీ క్యాన్ సర్వ్ కమ్యూనిటీ బెటర్ అనమాట. ఈ కమ్యూనిటీలో కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాము, కొంతమంది దృష్టికి వస్తున్నాయి మాస్క్ ధరించలేదు, కొంతమంది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. మన వాళ్ళ మీద గట్టిగా చర్య ఉంటుంది. ఈరోజు పొద్దున్న నుంచి మళ్ళా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము. సెక్షన్ 51 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఎవరెవరు మాస్క్ ధరించలేదు వాళ్ళకి 1000 రూపాయల జుర్మానా తప్పదు. వీఆర్ స్ట్రిక్ట్లీ నౌ గోయింగ్ ఫర్ మాస్క్ అని. తర్వాత ఈ సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఎక్కడెక్కడ మెయింటైన్ చేయట్లేదు, దానికి సంబంధించి ప్రజలు కూడా డయల్ 100కి కానీ వాట్సాప్ కంట్రోల్ 9490617111కి కంప్లైంట్ చేస్తే చాలు, ఇమీడియట్ చర్య ఉంటుంది. నిన్ననే ఇక్కడ డిమార్ట్ కుషాయి కూడా మీద కేసు అయింది, అక్కడ ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు అంత అల్లరి ఉంది అని. ఈ మార్కెట్ ఫిష్ మార్కెట్ కావచ్చు, కూరగాయ మార్కెట్ కావచ్చు, ఎక్కడ కూడా. తర్వాత ఎవరికి క్రిమేషన్ ఫ్యూనరల్, ఈ ఫ్యూనరల్ అప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, బంధు జాగ్రత్త చర్య 100% తీసుకోవాలి. మ్యారేజెస్ ఓన్లీ 50 మెంబర్స్ అలౌడ్ ఫర్ మ్యారేజెస్, ఎక్కడైనా 51, 52 కూడా దొరికితే వాళ్ళ మీద చర్య తప్పదు. విల్ బుక్ అ కేస్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనమాట. ఎవరైనా ఉంటే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో ప్రజలు కూడా, సిటిజన్ పోలీసింగ్, ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎక్కడ ఇట్లా వయలేషన్ ఉంటే తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత ఎవరు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, పాజిటివ్ డిక్లేర్ అయినారు, అప్పుడు కూడా బయట వస్తారు, ఉన్నారు కొంతమంది, వాళ్ళకు మీద పక్క కూడా కేసు తప్పదు. వాళ్ళు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మా కేసు తప్పదు అని వాళ్ళకు కూడా నేను హెచ్చరిక ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి, వాళ్ళ ద్వారా మిగతా ప్రజలకి చాలా డేంజర్ అవుతున్నాయి. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు, ఏం మాకు సింప్టమ్స్ లేవు, ఏం హోమ్ క్వారంటైన్ అంటే ఈ తమాషా కాదు అది, గొప్ప గవర్నమెంట్ చెప్పారు హోమ్ క్వారంటైన్, పక్కాది హోమ్ క్వారంటైన్, 14 డేస్ ఆ పీరియడ్ ఏముంది పక్కా మీరు చేయాలా. తర్వాత ఇంకా ఏమో టేస్ట్ ఉంటే పక్కా టేస్ట్ అది చేసిన తర్వాత దెన్ యూ విల్ బి ఆల్ రైట్ అది. ఈ సెల్ఫ్, ఇప్పుడు మన స్వయం నియంత్రణ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పీరియడ్లో. ఆ ప్రతి ఒక్కరి ఇప్పుడు పాటించాలా. మే ఈ ఈ ప్రోగ్రాంలో ఈరోజు మన మీడియా మిత్రులు కూడా అందరూ వచ్చారు, మాకు తెలుసు. ఇప్పుడు మన మీడియా సిబ్బంది కూడా, మిత్రులు చాలామంది ఈ మధ్యలో పాజిటివ్ టెస్ట్ అవుతున్నారు, వాళ్ళు కూడా అన్ని ముందు జాగ్రత్త చర్య పక్క తీసుకోవాలా. అదే మా డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళకి రిక్వెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.